చిట్టి తల్లి కరెక్ట్ అయితే ఇట్లా కళ్ళు ఒకసారి ఆర్పాలి, నా మా నీ మాట ఇంటి డాడీ, కళ్ళు ఇట్లా ముయ్యమ్మ. ఎస్, కళ్ళు ఆర్పింది, వింటది నా బిడ్డ నా మాట వింటది. ఓయ్, సొంతంగా ఎక్కినావాను సోఫాని, దిగురు రాదు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కినావు మరి దిగడం ఎట్లా? దిగు 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 ఎక్కురా మనిషి, భయపడ్డది. ఇది వెరైటీగా అనిపిస్తుంది, ఎప్పుడు చేయలేదు నా ముందట. ఏమంటారు దీన్ని? కిచ్డి ఓన్లీ నీ బిడ్డ కోసమా? స్పెషల్ నాకు చేయవా? కిచ్డీలు ఏమేమి వేస్తున్నాయి చెప్పు. ఆనియన్, క్యారెట్ బీన్స్, బటానీ, టమాటా. నెయ్యి కూడా వేసినావు కొంచెం? ఈరోజు మేము ఆల్మోస్ట్ 25 మంత్స్ తర్వాత సినిమా థియేటర్లో సినిమాకి వెళ్తున్నాం, ట్రిపుల్ ఆర్. నువ్వు రావా? ఎందుకని? పాపకి చెవులు ఖరాబ్ అవుతాయన్నా థియేటర్లో? సరే నువ్వు ఒక పని చేయి, భీమ్లా నాయక్ చూసుకో, మేము సినిమాకి వెళ్ళి సినిమా చూసి వస్తాం. ఓకే, మీ భీమ్లా నాయక్ చూస్తుంది. నీకు కూడా భీమ్లా నాయక్ సాంగ్ అంటే ఇష్టం కదా, ఆ పాట విని తర్వాత నీ ల్యాప్టాప్లో నువ్వు వాడుకో. కొత్త ల్యాప్టాప్ బాగుంది. ల్యాప్టాప్ని వత్తాలమ్మా, దాని మీద కూర్చోవద్దు. అబ్బో, సౌండ్ పెంచడం కూడా వచ్చింది అమ్మాయి గారికి. బొమ్మ టైప్లో లెవెల్స్ అంటే? ఓకే, ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది మన అమ్మాయి? ఫస్ట్ లెవెలా? ఒకసారి నిల్చో అమ్మ మనిషి. కమాన్, స్టాండప్ 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 రా. మిడ్డి మస్తుంది, నిక్కరా? కాదు, మీది ఏంటి టాప్? ఇది కుట్టిందా చేసిందా? కొన్నదా? బాగుంది. ఇప్పుడు అది ఇంత మీదికైంది, ఎన్ని మంత్స్ అప్పుడు కొన్న? 3rd మంత్లో కొన్నది, ఇంకా వస్తుందా? ల్యాప్టాప్ ఖరాబ్ అవుతుంది రా. పోయింది అప్పు. నాకు నచ్చిన క్వాలిటీయా? ఇప్పుడు నేను సినిమా పిచ్చోని అని తెలుసు, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి సినిమాకి వెళ్ళలేదని తెలుసు. నాకు ఇష్టమైన సినిమా రిలీజ్ అయింది, నాకేమో ఆమెని పాపని తీసుకెళ్లాలని ఉంది, కానీ పాపకి మంచిది కాదు, థియేటర్లో అంత సౌండ్ పడదు కాబట్టి నువ్వు వెళ్ళు, మీరందరూ వెళ్ళండి, నేను పాపతో ఉంటాను అన్నది. ఆ క్వాలిటీ నచ్చింది. నీకు ఈ సినిమా ఎన్ని, నువ్వు థియేటర్ కి ఎన్ని రోజుల తర్వాత వెళ్తున్నావు సాత్విక? సెకండ్ టైం లైఫ్ లో థియేటర్ వెళ్ళడం. సెకండ్ టైమా? శ్యామ్ సింగర్ రాయ్ జనగంలో ఇది సెకండ్ టైం నువ్వు థియేటర్ కి రావడం. వామ్ము, వీఆర్ లక్కీ అనమాట. అంటే నువ్వు మన ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైం కదా? నీకు ఎంత ఏజ్ ఇప్పుడు? 14 ఇయర్స్ లో ఫ్యామిలీతో ఫస్ట్ టైం నువ్వు సినిమాకి వస్తున్నావు. ఓ గాడ్, నీకు తెలుసా పెద్ద నాన్న, పెద్ద మామ, పెద్దత్త, మేము లాస్ట్ సినిమాకి వెళ్ళింది అలా వైకుంఠపురంలో 2020లో వెళ్ళినాము. ప్రతిసారి ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే మేము వెళ్తాము, కానీ కరోనా వల్ల పాప పుట్టడము, డెలివరీ ఇవన్నీ, నేను షిప్ ఎక్కడము, నేను ఉంటేనే మాక్సిమం వెళ్తాను, నేను లేకుండా ఈ మధ్య వెళ్ళిన. అసలు సినిమాలకు మీరు మొన్న పెద్దత్త వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్దాం అనుకుంది, కానీ ఫ్లాప్ అయింది. ఆడాలు మీకు జోహార్, ఆడోళ్ళకి సినిమా కన్నా షాపింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకనే అది అది వెళ్ళకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళి, మనం వెళ్ళిన ఎగ్జిబిషన్కే.
ఇంతకు నీకు రామ్ చరణ్ ఇష్టమా ఎన్టీఆర్ ఇష్టమా? రామ్ చరణ్. నీకమ్మా? ఎన్టీఆర్. డాడీ నీకు? ఎవరి ఇష్టం లేదా? ఇప్పుడు ఒక ఫ్యాన్ ఏమో రామ్ చరణ్ ఫ్యాన్, ఒకరేమో ఎన్టీఆర్ ఫ్యాన్. నీకు నీకు ఎవరి ఇష్టం ఎక్కువ? నీకు రామ్ చరణ్? ఓకే. మధుబాబాయ్ నీకు? అంటే ఇప్పుడు ఉన్నది ఇద్దరే కాబట్టి, ఇక్కడ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కాబట్టి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడు, మెగా ఫ్యాన్ కాబట్టి నాకు నాకు యాక్టింగ్ నాకు యాక్టింగ్ వైజ్ అయితే ఎన్టీఆర్ అల్టిమేట్ అండ్ సీనియర్ రామ్ చరణ్ కన్నా. సో ఆబ్వియస్ గా ఎన్టీఆర్ మీద యాక్టింగ్ మీద నాకు ఎక్కువ హోప్ ఉంది. రామ్ చరణ్ కి ఏదంటే స్టార్టమ్ ఏదైతే ఉందో అది బాగా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది. మూవీ చూసి డిసైడ్ అవుతా. హీరోల కన్నా నాకు మెయిన్ రాజమౌళి ఫ్యాన్ ని. రాజమౌళిని ప్రతిదీ నేను థియేటర్ లో చూసాను. ఇప్పుడే థియేటర్కి ఎంటర్ అవుతున్నాము. థియేటర్కి ఎంటర్ అవుతుంటే చిన్నప్పటి నుంచి ఒక హ్యాపీనెస్ అనమాట, ఏదో పెద్ద టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. నేను సినిమాలు అంటే మహా పిచ్చి. ఈ సినిమా వచ్చిన ఫస్ట్ యా నేను ఎక్కడ అంటే లాస్ట్ టైమ్ నేను మెయిన్ గా రాజమౌళి ఫ్యాన్ ని, ఎందుకంటే ప్రతి సినిమా చూసిన థియేటర్ లోనే. రామ్ చరణ్ ది కూడా చూసాను మాక్సిమం, ఎన్టీఆర్ ది కూడా అన్ని సినిమాలు చూసిన. వాళ్ళందరు కాంబినేషన్ లో వస్తుందంటే ఆబ్వియస్ గా సూపర్ గా ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకుంటే మూవీ అది 100% కరెక్ట్ ఉంటుంది. వెళ్లే ముందే నాకు తెలుసు సినిమా బాగుంటుందని. అదిరిపోయింది సినిమా అయితే. బంజీ ఎంజాయ్ చేసినా కదా, పోయినాయి ఐపీఎల్ మ్యాచ్ చూసుకోపో. అవును ఐపీఎల్ మ్యాచ్ చూసినావా? కోల్కతా నైట్ రైడర్స్ జెర్సీ మీద ఏముందో తెలుసా? విండ్సో రాసుంది. నీకు గేమ్ లాడడం అంటే ఇంట్రెస్ట్ కదా సెల్ ఫోన్ లో. ఇప్పుడు ప్రపంచం మొత్తం గేమింగ్ చుట్టే తిరుగుతుంది. ప్రతి 100 గేమ్లు ఆడాలంటే 100 యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విండ్సోలోనే లభిస్తాయి. 100 గేమ్స్ కన్నా ఎక్కువ ఉంటాయి విండ్సోలో. అన్ని ఉంటాయి. నైఫ్ అప్ షీప్ బ్యాటిల్ క్రికెట్ లాంటి ఎన్నో గేమ్స్ ఉంటాయి. నీ స్కిల్ తగ్గ గేమ్ ఆడి నువ్వు డబ్బులు సంపాదించు. ఆడి గెలిస్తే నీకు క్యాష్ రివార్డ్స్ వస్తాయి. అది నువ్వు యూపీఐ కానీ పేటీఎం కానీ బ్యాంక్ లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విండ్సో వరల్డ్ వార్ లో నువ్వు ఎంతో మందితో ఆడి నీ టీమ్ని నువ్వు గెలిపించుకోవచ్చు. ఓ ఓడిపోతే డబ్బులు రావాలి, బాధపడకు, ఓడిపోయినా కానీ నీకు క్యాష్ రివార్డ్స్ ఉంటాయి. ఇందులో గేమింగ్ కన్నా షాపింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ కదా. విండ్సోలో షాపింగ్ కూడా చేయొచ్చు నువ్వు. విండ్సో స్టోర్ లో నీకు ఎనీక్రాఫ్ట్ కరెన్సీస్, అస్ఫాల్ట్ చాలా తక్కువ రేట్ కి దొరుకుతాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మింత్రా, బిగ్ బజార్, హాట్స్టార్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ డిస్కౌంట్ కూపన్స్ కూడా అందులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తోటి విండ్సో యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. 50 రూపీస్ క్యాష్ ఫ్రీగా పొందండి. చిన్నప్పుడు అంటే స్కూల్లో అందరికి సినిమా చూసి రివ్యూ చేస్తున్నాయి. ఇప్పుడు అంటే ట్రిపుల్ ఆర్ మూవీ చెప్పమని చెప్పు. ట్రిపుల్ ఆర్ మూవీ రివ్యూ చెప్పాలా మానుషమ్మ నీకోసం? వేణు ఇదిగో మానుషి, ప్రతిరోజు నైట్ నేను స్టోరీ చెప్తా కదా నీకు. ఈరోజు ట్రిపుల్ ఆర్ సినిమా నేను వెళ్ళినా, నిన్ను తీసుకెళ్తే అక్కడ నువ్వు దడుచుకుంటావు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి. మామూలులే చెవులు మూసుకుంటున్నాడు, అంత సౌండ్ ఉంది. నువ్వు వచ్చుంటే ఇంకా భయపడేదాను అని చెప్పి మమ్మీని నిన్ను ఇంట్లో వదిలిపెట్టి తాతయ్య నాన్నమ్మ వినీల సాత్విక మధుబాబాయ్ తోటి నేను వెళ్ళిపోయినా. అందరు ఏజ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిండు. అసలు ఏముందో చెప్తున్నావు. అసలు నిజం చెప్పాలంటే సినిమా వెళ్లే ముందు వరకు నిజంగా ఇంత బాగుంటుందా అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రాజమౌళి వాళ్ళ సినిమాలు ఎన్నో చూశాను. స్టార్టింగ్ నుంచి వెళ్ళి బాహుబలి 2 వరకు అన్ని మూవీస్ అందరు చూసే ఉంటారు. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ ఉన్న కొద్ది మంది డైరెక్టర్స్లో 1 ర్యాంక్ అయితే రాజమౌళి గారిదే ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నా అసలు బ్యాలెన్స్ చేయగలడా, ఇద్దరు స్టార్ హీరోస్ ఇమేజెస్ని మెయింటైన్ చేస్తూ ఒక మూవీని ఈక్వల్గా మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి. సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, ఆల్ ఓవర్ ఇండియా మూవీని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా పబ్లిసిటీ ఎక్కువ చేస్తే వరల్డ్ వైడ్లో కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న అట్లాంటి ఒక మూవీ. ఏంటి ఆ విజువల్స్ అయినా కానీ, ఇద్దరు హీరోల యాక్టింగ్ అయినా కానీ, ఎమోషనల్ బాండింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, కెమెరా వర్క్, మ్యూజిక్ అయితే ఇంకా ఎక్సలెంట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇన్ని ఇయర్స్ తీసుకొని చేస్తే ఇంత బాగుంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ మూవీ. నేను థియేటర్లో మా ఓన్ ఫ్యామిలీతో వెళ్ళినా కదా, నేను మా ఫ్యామిలీ వాళ్ళని చూసిన, నా పక్కన సాత్విక కూర్చుంటే మొత్తం సినిమా చూస్తున్నంతసేపు సగం ఏడ్చింది అనమాట. ఆమె ఫస్ట్ టైం లైఫ్లో ఫ్యామిలీతోటి థియేటర్కి వచ్చింది. థియేటర్లో ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా అని అనిపించింది ఆమెను చూస్తే.
అదొక్కటే కాదు, నాకు మెయిన్గా నచ్చిన పాయింట్ ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి ఒక 10 or 15 minutes ఒక ఎమోషనల్ సీన్ని, ఒక హైలైట్ సీన్ని, ఏదో చిన్నప్పుడు మనం ఎగ్జైట్ ఫీల్ అవుతాం చూడు సర్కస్కి వెళ్ళినప్పుడు, అబ్బా ఎంత అద్భుతం జరుగుతుంది అన్న లెవెల్లో ప్రతిది ఒక విజువల్ ఏంటి స్పెక్టాక్యులర్ లాగుంది ట్రిపుల్ ఆర్. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు మూవీ స్టార్ట్ అవుతే ఇద్దరు టాప్ హీరోలు ఉన్నారు కదా మూవీలో, ఎవరి పేరు ఫస్ట్ పడుతుందని చెప్పి ముందు నుంచి నాకు ఒక క్వశ్చన్ ఉండేది. డైరెక్టర్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడంటే ఏ హీరో పేరు వేయకుండా డైరెక్ట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ లాస్ట్కి ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు మాత్రం ఎన్టీఆర్ పేరే ముందు పడ్డది. ఆబ్వియస్లీ రామ్ చరణ్ కన్నా ఎన్టీఆరే సీనియర్ కాబట్టి తన పేరు వేయడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా. సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్లో నాకు అనిపించింది ఎన్టీఆర్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడా డైరెక్టర్ అని చెప్పి, తర్వాత సినిమా ఎండ్ అయిన తర్వాత అర్థమైంది ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఏదైతే ఎన్టీఆర్ది చూపెట్టిందో సెకండ్ హాఫ్లో అది బ్యాలెన్స్ చేస్తూ రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా. అసలు మనం హీరోల పేర్లు అనుకోవద్దు, భీమ్ అండ్ రామ్ ఈ రెండు క్యారెక్టర్సే మనకి గుర్తుండిపోతాయి. ఇద్దరు హీరోలు వాళ్ళకి సపరేట్ గోల్స్ ఉంటాయి, ఆ సపరేట్ గోల్స్ని వాళ్ళు లాస్ట్కి ఒకే గోల్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఎలా సక్సీడ్ అయ్యాడన్నదే స్టోరీ. మధ్యలో వీళ్ళ మధ్యలోనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, దాన్ని వీళ్ళు ఎలా ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్ తర్వాత ఆ మిస్అండర్స్టాండింగ్స్ తోటి వాళ్ళు ఎంత బాధపడతారు అదంతా చూస్తుంటేనే, అంటే డైరెక్టర్కి స్టోరీ తక్కువన్నా కానీ దాన్ని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి చాలా ఇంట్రెస్టింగ్గా మూవీని అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమాకి హైలైట్ అంటే ఒక 5-6 ఉన్నాయి. స్టార్టింగ్ ఎవరైనా రాజమౌళి మూవీస్లో హీరో ఇంట్రొడక్షన్ అదిరిపోద్ది, హీరోస్ బోత్ హీరోస్ ఇంట్రొడక్షన్స్ ఒకరిది మించి ఒకరిది అన్నట్టు చాలా బాగుంది. దాని తర్వాత ఇద్దరు హీరోలు ఫస్ట్ టైం కలిసే మూమెంట్ని కూడా అలా ఇద్దరు కలిసిన తర్వాత బ్రిడ్జ్ కింద ఆ టైటిల్ పడేది కూడా ఒక హైలైట్ సీన్. తర్వాత ఇక నాటు నాటు సాంగ్ అయితే మనం ఇన్ని రోజులు ఎప్పుడైతే మనం అనుకున్న హీరో హీరోయిన్ మధ్యనే ఒక కెమిస్ట్రీ ఉంటుంది అది చూస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు అని చెప్పి ఆ సాంగ్ చూస్తే ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప డాన్సర్లు అది కూడా స్టార్ హీరోస్ కలిసి డాన్స్ చేస్తే ఏజ్ రేంజ్లో ఉండాలనుకుంటామో దానికి మించి ఉంది. అదైతే అది చూసి మనకి ఏదైతే యూట్యూబ్లో కానీ ప్రొమోస్లో చూపించిందో అది ఓన్లీ 10%. రియల్గా నాటు నాటు సాంగ్ థియేటర్లో చూస్తే వాళ్ళు అసలు నేల మీద ఉన్నట్టు లేదు, మొత్తం గాల్లో ఎగురుతున్న లెవెల్లో చేసిండ్లు. అది అయిన తర్వాత ఇంటర్వెల్కి ముందు 20 minutes కళ్ళు అర్పకుండా చూస్తారు. ఆ 20 minutes ఏదైతే నాకు మెయిన్గా ఇంటర్వెల్ ముందు మొత్తం ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ని ఒక ఏంటి పాజిటివ్గా ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా మొత్తం ఎన్టీఆర్ది ఒక హై రేంజ్కి వెళ్తుంది. రామ్ చరణ్ది కూడా ఉంటుంది కానీ తను అంతర్లీనంగా ఏం ఫీల్ అవుతున్నాడు అవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ తనకు తెలియదు కాబట్టి మనం అంత కనెక్ట్ అవ్వం. కానీ ఎన్టీఆర్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో రేంజ్కి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అసలు మన అల్లూరి సీతారామరాజు గారి వాళ్ళ డాడీలాగా అజయ్ దేవగన్ అతను దాని నుంచి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిన తర్వాత వీ విల్ గెట్ కనెక్టెడ్ టు రామ్ క్యారెక్టర్. దాని తర్వాత స్టోరీ అంత నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అజయ్ దేవగన్తో ఉన్న ఎపిసోడ్ కూడా బాగుంటుంది. దాని తర్వాత వచ్చిన ఏదైతే క్లైమాక్స్కి ముందు 30 minutes ఉంటుందో అది కూడా ఓ పీక్లో ఉంటుంది అన్నమాట. ఆ అల్లూరి సీతారాం గెటప్లో ఆ ఫైర్లో నుంచి వెళ్ళి ఇట్లా రామ్ రావడము, కొమరం భీమ్ది మనం చెప్పలేము. అవి నిజంగా చూస్తేనే లార్జ్ స్క్రీన్ మీద చూస్తేనే చాలా బాగుంటుంది. నాకు మెయిన్గా ఏం నచ్చిందంటే మొత్తం సినిమాలో హీరోస్ టాప్ హీరోస్ ఉన్నా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా కానీ సినిమా మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతుంది అన్నమాట. సో ఈ ఎందుకంత కనెక్టెడ్ అయ్యానంటే ఈ మూవీకి నాకు చిన్న పాప ఉంది కాబట్టి ఆ మూవీలో కూడా సేమ్ మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్ వచ్చేసి ఆ చిన్న పాపని స్టార్టింగ్ ఆ బ్రిటిష్ రూలర్స్ ఎత్తుకొని పోతారన్నమాట. సో ఆ పాపని కాపాడడానికి వీళ్ళు పడే తపన అదంతా ఎక్కువ కనెక్ట్ అవుతాం మనము. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళని హీరోయిన్స్ అని అనలేం కానీ అలియా భట్ ఓన్లీ నాకు తెలిసి స్క్రీన్ మొత్తం ఒక 10 or 15 minutes కన్నా ఎక్కువ ఉండదు మొత్తం 3 hours మూవీస్లో.
సో తను హీరోయిన్ అని మనం అనలేము, ఓన్లీ గెస్ట్ అపీరెన్స్ అని అనొచ్చు. ఆమెకన్నా ఎక్కువసేపు చేసిన ఒలివియా మోరిస్ చాలా క్యూట్గా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె క్యారెక్టర్ ఇంత బాగుంటుంది అన్న లెవెల్లో ఉంది. చాలా క్యూట్గా ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూ తనకి హెల్ప్ చేస్తూ మంచిగా అనిపిస్తుంది. అందరు అనుకుంటారు సినిమా అయిపోగానే, ఐ మీన్ ఫైట్ అయిపోగానే ఇద్దరు హీరోస్ మళ్ళీ కలుసుకోగానే సినిమా అయిపోయిందని అనుకుంటారు. లాస్ట్కి వచ్చే సాంగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు, మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసాము. నేను అనుకున్నాను ఓన్లీ అంతే ఉంటుంది అనుకున్నా, కానీ ఇంకా స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది, అది రివీల్ చేయను. డైరెక్ట్ మీరు చూస్తేనే దాన్ని థ్రిల్ ఫీల్ అవుతారు, అది మాత్రం మిస్ అవ్వకండి. ఎండ్ స్క్రీన్స్ పడ్డ తర్వాత కూడా లాస్ట్ వరకు మూవీ చూస్తే మీరు థ్రిల్ ఫీల్ అవుతారు, ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది మూవీలో. నన్నే చూస్తున్నావు ఏందే, డాడీ ఏంది పిచ్చోళ్లాగా కొడుతున్నాడు అన్నట్టు చూస్తుంది అది. ఓయ్ మనిషి, నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? మూవీలో తెలుసా ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది, అల్లూరి సీతారామరాజు వాళ్ళ డాడీ చెప్పిన మాట కోసము ఏ అడ్డంకులు వచ్చినా కానీ అన్నిటినీ తట్టుకొని లాస్ట్కి సక్సీడ్ అవుతాడు. నువ్వు కూడా గట్లనే నాన్న చెప్పిన మాట వినాలి, అందుకే ఈ సినిమా స్టోరీ ఈరోజు రాత్రి పడుకునే ముందు నీకు చెప్తున్నా. ఓయ్ చిట్టి తల్లి, కరెక్ట్ అయితే ఇట్లా కళ్ళు ఒకసారి ఆర్పాలి, నీ మాట ఇంట డాడీ కళ్ళు ఇట్లా ముయ్యమ్మా. ఎస్ కళ్ళు ఆర్పింది, వింటది నా బిడ్డ నా మాట వింటది. ఎస్ఎస్ రాజమౌళి మూవీ అంటే ఎంఎం కిరవాణి మ్యూజిక్ పక్కా ఉంటుంది. అది ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కన్నా ఈ మ్యూజిక్ హైలైట్. అసలు కొమరం భీముడు అని చెప్పి ఒక సాంగ్ వస్తుంది, ఫుల్లీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతావు. నేను కొంచెం కంట్రోల్లో ఉన్నా కానీ పక్కన వాళ్ళని చూస్తుంటే ఆ సాంగ్కి జనాలందరూ ఇట్లా ఏడుపుల సౌండ్లు కూడా వినిపించినాయి, అంత బాగుంది. దోస్తి సాంగ్ బాగుంటుంది, ప్రతి ఒక్క క్రూషియల్ మూమెంట్కి ఆ స్క్రీన్ మీద ఏదైతే స్పెక్టాక్యులర్ మనం చూస్తున్నాం దానికి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కష్టపడ్డారు, దాని గురించి స్పెషల్ మెన్షన్ చేయాలి. ఫోటోగ్రఫీ కూడా మళ్ళీ ఆ రాజమౌళి గారికి ఉన్న టీమ్ మళ్ళీ అతను చేంజ్ చేసుకోకూడదు. సెంథిల్ అయితే సూపర్గా ఫోటోగ్రఫీ చేశారు. స్టంట్ మాస్టర్ ఇంతకుముందు రాజమౌళి పీటర్ హెయిన్స్ వాళ్ళతో చేసేది ఫస్ట్ టైం అనుకుంటా. కొత్త స్టంట్మెన్ పేరు ఏదో ఉంది, స్టంట్ తను మన ఇండియనే, తనతోటి యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. ఎంతమంది హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ వాళ్ళు చేసినా చేయలేనటువంటి గొప్ప అవుట్పుట్ తినిచ్చింది. ఎందుకంటే ఒక ఇండియనే ఇండియన్ ప్యాట్రియోటిక్ మూవీకి అంత మంచి యాక్షన్స్ క్రియేట్ చేయగలడని ప్రూవ్ చేశాడు. ఓవరాల్ ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే, నేను రేటింగ్ ఇచ్చేంత అది లేదు కానీ నా వరకు నాకు పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్కి పర్సనల్గా 5.5లో మేము రేటింగ్ 4.5 to 5 వరకు ఇవ్వచ్చు, అంత బాగుంది. ఎప్పుడో కానీ ఇలాంటి సినిమాలు రావు, వచ్చినప్పుడు మాత్రం పక్క థియేటర్లోనే చూడండి. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి చూడలేము అనుకున్న వాళ్ళు రేట్లు తక్కువైనా కానీ అప్పుడే మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇవి ఓటీటీలో చూసే సినిమా అయితే కాదు. నేను పర్టికులర్గా ఇది లార్జ్ స్క్రీన్లో డాల్బీ అట్మోస్ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నీకు మంచిగా కథ చెప్పిన ఆయన నాకు దెబ్బ చూపిస్తావా? అంతేలే, కథ నచ్చిందా నీకు? తాతగారి నాన్న నాన్న, నీకు నాకి తాకి తేడా తెలియట్లేదానే? నాన్నేడి నాన్నేడి, నాన్న ఎదురుగా ఉన్నాడా నీ పక్కకున్నాడా? నాన్నేడమ్మా ఇక్కడ, నాన్నేడి నాన్నేడి చెప్పు. తాత నాన్న నాన్న నాన్న, ఓ చీమిటి పిల్ల నాన్న 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 నాన్నకి తాతకి తేడా తెలియదు, ఇంకెప్పుడు పెద్దగా ఎత్తవే నువ్వు?
పడుకోవద్దా నేను